రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఉప ఎన్నిక వచ్చింది మీ మునుగోడుకు ఇప్పుడు ఏ పార్టీకి మీ మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఎవరైనా మేము అప్పుడే తప్పు చేసినాం అధికార పార్టీకి మేలేని గెలిపించుకోకుండా మా రాకుండా అందులో ఇంకొకటి మాకు మండలం కూడా ఇచ్చారు కాబట్టి మీద అధికార పార్టీకి గెలిపించుకోవాలని చూస్తాం రాజగోపాల్ రెడ్డి గెలిచిండు ఆ త్రీ ఇయర్స్లో ఎప్పుడు కూడా మాకు హై స్కూల్ బిల్డింగ్ పెట్టిస్తా అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఎప్పుడు కూడా వచ్చింది లేదు నాకు తెలిసి రెండు సార్లు మూడు సార్లు విజిట్ చేసినట్టుంది వచ్చింది కూడా ఏం లేదు ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినాక కూడా ప్రతి దానికి వస్తున్నాడు తిరుగుతున్నాడు చేస్తున్నాడు పబ్లిక్లో ఉంటున్నాడు కాబట్టి మా మేమైతే కుసుకుండా ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు ఇంకోటి కేసీఆర్ గారు పెట్టిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు చూసి వారికే ఓటేస్తాం వారినే గెలిపించుకుందామని మైండ్లో ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కుసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు రాజీనామా చేసిన తర్వాత మీకు ఉప ఎన్నిక వచ్చింది మునుగోడుకు ఇప్పుడు మరి ఈ పా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు రాజగోపాల్ అనేవాడు ఒక కాంట్రాక్ట్ కోసం అమ్ముడు పోయి తీసుకొచ్చిన ఎలక్షన్ ఇది కావాలని నేను తెచ్చుకోండు ప్రజల కోసం తీసుకొచ్చింది కాదు ఆయన గత ఐదు సంవత్సరాల కింద చేసింది అప్పుడు ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో చేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన చేసిన దానికి ఇప్పుడు దానికి ఒక్కటి ఏం పదవులు ఏం చేయలే పనులు చేయలే ఊర్లో ఏమైనా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నేను కొనుక్కుంటూ పోతుండు కానీ ప్రజలల్లో ఉన్నది ఎంతసేపు ఉన్న ఏముందంటే కారు గుర్తుకోటేసి గెలిపించాలి ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చింది ప్రతి ఇంటికి నల్ల మాకు ఆడ ఫ్లోరిన్ సమస్య లేకుండా చేసిండు కేసీఆర్ గారు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల పరిపాలనలో కూడా ప్రతి ఇంటికి ఏదన్నో విధంగా లబ్ధి పొందినోళ్ళు ఉన్నారు ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా సరే అలాంటి కూడా ఈయన నర్సేడిగూడెం ప్రాజెక్టు కోసం అని చెప్పి భూ నిరస్థితులకు నేను పది లక్షలు ఇస్తాను ఒకరు లక్ష రూపాయలు ఇప్పయాలి వాళ్ళని ఇబ్బందులు పెట్టిండు రూపాయలకు వచ్చింది లేదు కేసీఆర్ అట్ల ఇస్తాను డబ్బులు తీసుకున్న వాళ్ళు మంచిగా బతికిపోదురు అవలా కన్యాయం చేయించాడు ఈడ మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పించిన నన్ను ఉండాలి కదా మండలం ఇయ్యే ముందుకే వెళ్ళిపోవడం ఏంది ఆయన చేసింది ఎంతవరకు అయినా న్యాయమైన పద్ధతి కాదు ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అలం చేస్తున్నారు ఈ రాజగోపాల్ ఆయన రెండు ఇరవై రెండు లక్షల కాంట్రాక్ట్ కోసమే ఒక లబ్ధి కోసం ఆయన పోయిండు కానీ ప్రజలకు ఈ ఎలక్షన్ తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా లాస్ తీసుకొచ్చిన పద్ధతి అయినది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మునుగోడులో ఆయనకు ఏమైనా ఎక్కడికెళ్ళి పోయే శని తీసుకొచ్చుకుని తగిలించుకున్నట్టే ఉంది కాదు తప్ప ఆయన గెలవడు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఆయన డబ్బులు పంచుతుండు ఇవి చేస్తుండు అవి చేస్తు ప్రజల ప్రలోభాలకు గురి చేస్తుండు అది తప్ప ఏది కూడా ఆయన వల్ల జరిగేది కాదు కాకపోతే ఆయన పంచుతుండు పంచైనా సరే ఆయనక్కడ డబ్బులు తీసుకొని ఆయన ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే ఈయన చేసింది ఏంది ఇప్పుడు చేసేది ఏంది ఎంతసేపు నీళ్ళ కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నాడు కేసీఆర్ వాళ్ళ కుటుంబ పాలన అన్నాడు కానీ ఈయన కుటుంబ పాలన కదా వాళ్ళ నాకు పదవేనా వాళ్ళ భార్యకు పదవి ఈయన భార్య పదవి ఈయన పదవేనా మరి కది అనే ఆలోచన వచ్చింది జనాలలో కూడా కుటుంబ పాలన ఏదైనా రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అనేది అర్థమైపోతుంది ఇక్కడ ఇప్పుడు మేము మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా వేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు మరి మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అనుకుంటారు మాది టీఆర్ఎస్ పార్టీకి కుసుగోడ ప్రభాకర్ రెడ్డిని ఈ మునుగోడు నియోజకవర్గం గెలిపిద్దాం అనుకుంటున్నాం మనం ఎందుకు గెలిపేయాలనుకుంటున్నాం మేము పార్టీలో ఎందుక ఇదివరకు కూడా కొన్ని పని చేసిన కానీ ఇదివరకు ఎమ్మెల్యే ఆయన కాకముందుకు రెండు వేల ఒకటిలో వచ్చినామన్నాం మేము పార్టీ నుంచి ఇంతవరకు అదే పార్టీలో పని చేస్తున్నాం ఎందుకంటే ఇదివరకు కొద్ది పనులు చేసాడు కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు సరే మధ్యాహ్నం అంటే కొద్ది మండల సమస్యంలో పోయింది ఈసారి అయితే పక్కా గెలిచి తెలుసు గెలుస్తాడు పక్కా తిప్పలు పడుతున్నాం మేము ఎలా ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉండబోతుంది రాజకీయం అంటే ఆయన కాంగ్రెస్లో పార్టీలో ఉండి బీజేపీలో వచ్చిండు కదన్న బీజేపీలో వచ్చిండు కాబట్టి ఇక అంతా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు డివైడ్ అయ్యారు కానీ అదైతే గెలవదన్న హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప అనేది వచ్చింది కదా ఇప్పుడు ఏ పార్టీ కోటేసి గెలిపిద్దాం గెలిపిద్దామనుకుంటున్నారు మాకు అన్ని సౌత్ సవలత్తులు ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక గవర్నమెంటు ఐదేళ్ళ తర ముందు అంత బా వెనకాల మా జీవన విధానం చాలా ఘోరంగా ఉండేది ఈ ఏరియా ఇది డ్రై ఏరియా ఈ ప్రాంతం ఇప్పుడు అన్ని వసతులు అన్ని సమకూరుగుతున్నాయి మేము చేనేత చేనేత వర్గం మా చేనేతకు చాలా వరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా సహకరించారు వాళ్ళ కృతజ్ఞత భావంతో మేము టీఆర్ఎస్ వర్గంలో చేరినాం మేము ఇంతకుని కాంగ్రెస్ పరిధిలో ఉండేది వాళ్ళ పనులు మంచిగా అనిపించి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నాం ఈ రాజగోపాల్ రెడ్డి ఏమన్నా చేసిన అన్న ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా అన్నాడు కానీ చేయలేదు నాకు ఇక్కడనే ఉండి మండలం అన్నాడు ఇక్కడనే ఉండి అభివృద్ధి పదంలో ఎన్నే ఇల్లు కట్టుకుని మరి ఇక్కడనే అభివృద్ధి అన్నాడు కానీ ఆ విధంగా మాత్రం ఏ ఒక్కటి కూడా చేయలేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక అనేది వచ్చింది మీరు మునుగోడుకు ఇప్పుడు మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటున్నారు దీంట్లో చెప్పడానికి ఉందన్న అందరికీ తెలిసిన విషయమే రాజగోపాల్ రెడ్డి అనేది ఎందుకు రాజీనామా చేసిండో ఎవరి కోసం రాజీనామా చేసిండు అది కళ్ళ కట్టినట్టుగా తెలంగాణ ప్రజానికానికి కనిపిస్తూ ఉన్నది ఎందుకు చేసిన అనే విషయం కూడా క్లారిటీ ఎప్పట్లే అయినా మనం ఇప్పుడు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం తెలంగాణలో ఉద్యమంగా క్రియాశీలంగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఉద్యమ నాయకులు కేసీఆర్ కానీ ఎంతో ఎనిమిది సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చేసిండు దానికి అనుకూలంగానే ఇక్కడ మునుగోడు ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొకసారి పట్టం కదే విధంగా ఇక్కడ జనగాం గ్రా ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో జనగాం గ్రామంలో కూసుకుంట ప్రభాకర్ రెడ్డిని గెలిపేనికి అందరూ సుముఖంగా ఉన్నారు ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డికి తగిన శాసన చెప్పే విధంగా బుద్ధి చెప్పే విధంగా పంపించడానికి ఇంటికి పంపేందుకే సిద్ధంగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీ విలేజ్లో రాజకీయ భవిష్యత్తు రాజగోపాల్ గురించి అనుకుంటే ఈ జనగాం గ్రామంలో మూడు వేల జనాభా ఓట్ బ్యాంక్ ఉన్నది రాజగోపాల్ రెడ్డికి కనీసము డిపాజిటర్ తగ్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇచ్చిన తర్వాత మీ మునుగోడుకు ఉప ఎన్నిక అనేది వచ్చింది కదా ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ ఇప్పుడు ఆయన నాలుగు సంవత్సరాలు గెలిచి గెలిచిండు కదా ఆయన ఏం చేసిండు ఆయన ఏం చేసిండు అని మనం ఓటేస్తాం ఏ గ్రామానికైతే ఏం చేయలేదు కదా ఇంకా మాకు మండలానికి ఆ దరిద్రుడు ఆయలపెళ్ళి ఉన్నది మూడు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు ఉందని లెటర్ పెట్టిండు ఒకటి ఎట్లేదు ఏం కాన అదొకటి ఈయన గెలిచి మన మా మాకు చేసింది ఏం లేదు చండూరు మండలంలో అరవై చెక్కులు రాసిండు మా కాడవే గుడు కూడా ఐదు లక్షల చెక్కు రాసిండు రూపాయి ఇయ్యలే ఆయన ఏమైనా అబద్ధం మాటలు మాట్లాడుకుంటూ పోతాడు తప్ప ఆయన ఏది చేయడు ఆయన గెలవడు చిత్తుగా ఓడిపోతాడు ఇప్పుడు మీరు ఆయన గురించి అలా అయిపోయారు కదా టీఆర్ఎస్ ఏం చేసింది మరి అంటే ఏం చెప్పగలరు మీరు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఇంటికి లబ్ధి పొందింది మా కేసీఆర్ పెట్టింది ఎట్లా ఉంది అంటే ఆఖరికి ఏది లేకున్నా కళ్యాణ లక్ష్యం కాకుండా పింఛును లేకపోతే కళ్యాణ లక్ష్యం లేకపోతే మిషన్ భగీరథ నల్లను ఏదో ఒకటి కేసీఆర్ పెట్టిన పథకాలలో ప్రతి ఇంటికి ఏదో ఒకటి లబ్ధి పొందింది ఎందుకే కంపల్సరిగా కారు గుర్తుకు వేయవలసిందే కారు గెలవ జంబర్గా గెలవలసిందే ఇప్పుడు మేము మునుగోడుకు రాజ రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది కదా మరి ఇప్పుడు ఏ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే కొన్ని అభివృద్ధి పనులు చేస్తుడు మన కేసీఆర్ గారు ఆ అభివృద్ధి పనులను చూసి ఓటు అడిగేటందుకు మాకు హక్కుంది అడుగుతాం ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డి గెలిచి ఏం చేయలే మాకు గెలిచిండు వెళ్ళిపోయాడు ఎప్పుడు రాలే మా ఊరికి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వస్తుండ్రు ఇదివరకు చేసి కొన్ని పనులు ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి మళ్ళీ అతన్నే గెలిపిస్తాం మేము కొన్ని పనులు చేయించుకుంటాం ఎందుకంటే కొత్త మండలం అయింది కాబట్టిగా మాకు ఎన్ని ఉన్నాయి అవి ఆయన ద్వారా చేపించుకోవాలని నా కోరిక నా పేరు చెరిపేల కృష్ణయ్య చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుని